వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇస్రో నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్. ఇస్రో నుంచి ఫైర్మెన్ పోస్టులు, క్యాటరింగ్ అటెండెంట్ పోస్టులు, కుకింగ్ పోస్టులు, హిందీ టైపిస్ట్ పోస్టులు, ఈ నాలుగు విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఫ్రెండ్స్. ఫైర్మెన్కి వచ్చేసరికి 7 పోస్టులు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్కి 5, ఎస్సీకి 1, ఎస్టీకి 1 కేటాయించారు. క్యాటరింగ్ అటెండెంట్కి 17 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 8, ఓబీసీకి 4, ఎస్సీకి 5, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 1. కుకింగ్కి వచ్చేసరికి 8 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 6, ఓబీసీకి 2 ఉన్నాయి. హిందీ టైపిస్ట్కి వచ్చేసరికి ఓన్లీ 1 పోస్టే ఉంది, అన్రిజర్వ్డ్ అనేది. అంటే ఓబీసీ అప్లై చేసుకోవచ్చు, ఎస్సీ అప్లై చేసుకోవచ్చు, ఎస్టీ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఫైర్మెన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. క్యాటరింగ్ అటెండెంట్ కూడా 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, కుకింగ్ కూడా 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. అయితే కుకింగ్కి వచ్చేసరికి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక హోటల్లో కానీ క్యాంటీన్లో కానీ కుకింగ్ చేసినట్టుగా సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అది మ్యాండేటరీ ఏం కాదు, మామూలుగా వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడగచ్చు. హిందీ టైపిస్ట్కి మాత్రం గ్రాడ్యుయేషన్ ఎనీ కోర్సులోకి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ఏ యూనివర్సిటీ నుంచి ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి, 25 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేస్తూ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ కూడా వచ్చి ఉండాలి కొంచెం ఫ్రెండ్స్. అదొకటి కాకుండా డిగ్రీ 10th నుంచి డిగ్రీ లెవెల్లో ఒక్క హిందీ సబ్జెక్ట్ అయినా కంపల్సరీగా వాళ్ళ సబ్జెక్ట్లో ఉండాల్సిందే, ఇది ఒక మెయిన్ రూల్ అనమాట. అదే కాకపోతే ఇంకో ముఖ్యమైన నోటిఫికేషన్ వచ్చేసరికి ద పోస్ట్స్ ఆర్ టెంపరీ బట్ లైక్లీ టు కంటిన్యూ. అంటే ఈ పోస్టులు టెంపరీ అయినా కానీ మన వర్క్ కనుక నచ్చితే వాళ్ళు పర్మనెంట్ చేస్తారు, కంటిన్యూ చేయొచ్చు. దోస్ అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ షుడ్ అప్లై సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్. ఇప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళు 10th క్లాస్ పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ చదివిన వాళ్ళు 10th క్లాస్ పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చదివిన వాళ్ళకి 2 విభాగాలు ఉన్నాయి కదా, ఒకటి ఫైర్మెన్, అటు వాళ్ళు ఈచ్ పోస్టులకి సపరేట్గా అప్లై చేసుకోవాలి. శాలరీ విషయం నుంచి వచ్చినట్లయితే ఫైర్మెన్ ఏకి 19,900 నుంచి 63,200, క్యాటరింగ్ అటెండెంట్కి 18,000 నుంచి 56,900, కుకింగ్కి 19,900 నుంచి 63,200, హిందీ టైపిస్ట్కి మాత్రం 25,500 నుంచి 81,100 రూపాయలని పే స్కేల్గా ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 20 సంవత్సరాలు కావాలి, కుకింగ్కి మాత్రం 18 నుంచి 35, హిందీ టైపిస్ట్కి 18 నుంచి 26 సంవత్సరాలలోపు ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాలి, ఫీజు అయితే ఏం లేదు. 27/1/2018 నుంచి 16/2/2018 లోపు అప్లై చేసుకోండి, ఫీజు లేదు కాబట్టి అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే అప్లై ప్రాసెస్ వచ్చేసరికి చాలా పెద్దది, ఇవి మీ ఫోటోలు అన్నీ దగ్గర పెట్టుకొని అప్లై చేసుకోండి. పర్సంటేజ్ కూడా జాగ్రత్తగా వేయాలి, పర్సంటేజ్ ఇంపార్టెంట్గా చూస్తుంది అది. ఒక తప్పు పోయినా మళ్ళీ పర్సంటేజ్ దగ్గర ఆగుతుంది అనమాట, అది జాగ్రత్త క్యాలిక్యులేషన్ చేసుకో. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్. ఇక మరిన్ని నోటిఫికేషన్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఒక నోటిఫికేషన్ అయినా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్.